మొదటి యోహాను 5:5 యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు? నీలాకాశం నవ్వుతున్నప్పుడు, మలయమారుతాలు వీస్తున్నప్పుడు, పరిమళ సుమాలు పూస్తున్నప్పుడు తేలికే. దేవుని ప్రేమించడం పూలు పూసిన లోయల గుండా, సూర్యుడు వెలిగించిన కొండల మీద పాటలు పాడుతూ పరుగులెత్తే వేళ తేలికే. ఆయన చిత్తాన్ననుసరించడం, కుండపోతగా వర్షం కురిసే వేళ, పొగమంచు పొరలుగా కమ్మిన వేళ, దారిలో అవరోధలు ఎదురైన వేళ, గాలి విరోధంగా వీచిన వేళ, అరుణోదయాన్ని అంధకారపు రాక్షసు కబలించిన వేళ కష్టం. దేవునిపై నమ్మకం ఉంచిన ఆజ్ఞకి లోబడడం, పాటలు పాడే పిట్టలు గాలిలో, పందాలు వేసే వేళ సన్నతి గీతాలు మనస్సులో మనుగడలో సంతోషం నింపే వేళ తేలికే. నమ్మకం ఉంచడం గాని పాట ఆగిపోతే, కష్టాలతో కాలం స్తంభిస్తే కావాలి. మనకి భయ సందేహాలను అధిగమించే విశ్వాసం. దేవుడే దీన్ని మనకు దయచేస్తాడు, లోటును భర్తీ చేస్తాడు. ఆయన మాటని నమ్మి ఆధారపడి ఎడుగుదాం. విశ్వాసంతో మార్గం కఠినమైన సరళమైన సదా మన నాయకుడాయనే, అనుదిన అవసరాలను అందించేవాడాయనే. లోకాన్ని జయించే విశ్వాసం అంటే ఏమిటి? చాలా సమాధానాలు ఉన్నాయి, గమనించండి. దేవుడు మన చెయ్యి విడిచిపెట్టేస్తాడేమో అనిపించే పరిస్థితుల్లో కూడా నమ్మకం ఉంచడం, మన ఆక్రందనల్ని ఎవరు వినడం లేదేమో అనిపించినా, మన అరుపులకి కనీసం ప్రతిధ్వని కూడా వినిపించినంత శూన్యం ఆవరించిన విజ్ఞాపనలు చేయడం. ఈ లోకం ఓ యంత్రంలాగా దాని పని అది చేసుకుంటూ పోతూ, కలకాలం ఎవరితో నిమిత్తం లేకుండా కొనసాగుతూ ఉన్నప్పుడు కూడా దేవుడు నిద్రపోవడం లేదు, ఎప్పటిలాగానే మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు అన్న నిశ్చయతని కలిగి ఉండడం, ఇది కావాలి అని కోరుకోకుండా మనకి ఏది దక్కితే అది దేవుడు మనకిచ్చిందని అనుకోవడం, ఓపికత ఎదురు చూడడం, విశ్వాసం ఎండిపోతుందేమోనన్న భయం తప్ప ఇక చావుకైన భయపడకపోవడం, ఇదే లోకాన్ని జయించే విశ్వాసం అంటే. దేవుడి వాక్యం దీవించునుగాక. ఆమేన్.